నాగతో మీకున్న సరదా సంఘటన, ఏదైనా మంచి మంచి ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు. సరదా సంఘటన అంటే చాలా ఉన్నాయి. చాలాసార్లు నా మీద జోకులు వేస్తుంటారు, నాకు కూడా బాగుంటుంది ఆయన దగ్గర ఉంటే. పర్టికులర్గా బాగా ఇదంటే మా ఇద్దరి మధ్య నాకు ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది, లేదా దాన్ని ఏమంటాం ఐ డిడ్ దిస్ అనేది అంటే బాస్ చెట్టు, నాకు బాస్ అంటూ ఉన్న ఒప్పుడు మీకు చెప్పాను కాబట్టి. సో ఎవ్రీవేర్ ఈవెన్ ఎ స్మాల్ లుక్ ఫ్రమ్ హిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ పెద్ద పెద్ద అవార్డుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి ఆయన గులాబీ సినిమా అయిపోయింది, సాంగ్స్ అని అనుకున్నప్పుడు ఊరికినే జనరల్ దాంట్లో ఐఎన్టి సాంగ్స్ ఎక్కడ చేస్తున్నావు అంటే ఇలాగ బైక్ మీద ఒక సాంగ్ చేస్తాను అని పాట అనిపించింది. బైక్ మీద తర్వాత అన్నాను, ఊరి క్యాజువల్గా అడుగుతాను, ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగుతున్నాడు కాదు. మొత్తం తర్వాత కూడా బైక్ ఆడ తర్వాత కూడా బైక్ అది కాదు పాట, మొత్తం పాట బైక్ మీద, మొత్తం పాట బైక్ మీద ఎలా ఉంటుందా అంటే అప్పటికి ఉన్న ఫిజికల్ రెఫరెన్సెస్ ఒకటి షోలే ఏ దోస్తి, ఏ దోస్తి ఇంకొకటి ఆరాధనలో ఇంట్లోనో మన రాజేష్ ఖన్నా. రాజేష్ ఖన్నా పాట మొత్తం దాని మీద తీస్తే బోర్ కొట్టేస్తుంది. వచ్చి పిచ్చానే కేవలం ఇది ఒక 3 అవర్స్ జరిగింది డిస్కషన్, లేదు బాగుంటుంది సార్, నేను చెప్పలేకపోతున్నాను ఆయనకి, ఆయన దగ్గర ఎలా చెప్తాం హనుమంతుని ముందుకు ఉప్పు గంతులాగా ఈ షార్ట్ ఎలా కట్ అని చెప్పలేం కదా. లేదు సార్ అది అది లేదు ఏంటి ఇదికి బడ్జెట్ అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక బడ్జెట్ ఇది ఉంది కదా కమిట్మెంట్, దాని గురించి ఆలోచించద్దు ఆ సంగతి మర్చిపో, నీకు ఐ విల్ గివ్ యూ అనదర్ 10 ల్యాక్స్ 20 ల్యాక్స్ గో టు అండమాన్. 2 సాంగ్స్ అన్నారు కదా 2 సాంగ్స్ షూట్ చేయను. లేదు సార్ నాకు ఇంత చాలు, నేను ఇక్కడే అరకులో కాదు ఉంచిన మాటను నేను చెప్తున్నా కదా సార్, నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తున్నది, కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. మురుకులు నువ్వు చెప్పితే వినవు, నీ ఏదైతే అదే ఏంటిది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అన్న. సరే సార్ సరే సాగు సార్, ఇదే జరిగింది. ఇది నైట్ 2:33 జరిగింది. మర్నాడు ఈవినింగ్ ఈ వెంట హెడ్ వైజాగ్ పాట చేశాను, చేస్తే ఎడిట్ చేశాను, చూపించు ఒకసారి. అప్పటికి రంగీలాకి అమీర్ ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చేపిస్తాను రాము గారు. ఆ గ్యాప్లో బస్ చూన్నాను రా అన్నపూర్ణ ప్రివీ థియేటర్ ఉంది, మేము అనుకున్నాను ఉండేవాళ్ళం. సాంగ్ చూసి సైలెన్స్, మాట్లాడగాలి నేనేమో వెనకాల నిలబడగాను, ఏమంటాడు బాస్ ఆయన్నే చూస్తున్నాను, ఆయన చూస్తాడు ఒక పెద్ద కళ్ళు కదా బాగా చూస్తాను నే అమ్మ ఏంటి అయిన తర్వాత మళ్ళీ ఏమను తప్పండి అమ్మ దొరికేసాం ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేయి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేయి, ఇది ఇక్కడ చేయి, ఇది ఇలా చేయి, ఇలా చేయి, ఇది కరెక్ట్ కాదు. ఇది పైన గొప్ప పరిగెత్తుకుంటే పైన ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసి లోడ్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన అయ్యింది పని. అప్పుడు లేచి ఇక్కడి నుంచి సారీ అనేసి ఈ విజన్ నేను చూడలేకపోయాను, బాక్సులు తీసుకుని అర్జెంట్గా మాతో పాటు రాను, క్యాన్లు ఎక్కడికి రమ్మని తెలియదు, క్యాన్లు తీసుకుని అంత కార్ ఎక్కితే ప్రతాప్ డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ డబ్బింగ్ అమెరికన్ చెప్తుంటే ఆఫ్ చేసి యూ షుడ్ సీ దిస్ అని అక్కడ లోడ్ చేయించి పాట వేయించి నన్ను పిలిచి మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చెప్పి ఐ వాజ్ డెడ్ డైగ్నెస్ట్ అని సీ వాట్ దిస్ బాయ్ డిడ్ అంటే ఆమీర్ వాడ్ మళ్ళీ ఆడు ఇంకో 3 సార్లు వేసుకుని అంటే దట్స్ వన్ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన చెప్పింది జరగలేదు అనే దానికంటే కూడా ఆ మ్యాగ్నానిమిటీ యాక్సెప్టింగ్ దాట్ అంతే అండ్ ఎప్రిషియేటింగ్ దట్ దట్ ఈస్ రామ్ గోపాల్ అండర్స్టాండింగ్ ఇట్ అది అలా చూడలేదు చాలా బాగా. బట్ ఆయన అంతే మూర్ఖంగా చేస్తుంటాడుగా, ఒక రద్దన్నది చేస్తుంటాడుగా ఆయన కూడా. ఏం మరి అది నేను అలా అని అనుకోవట్లేదు,
ఎవరు వద్దంటున్నారని చేయటం, కావాలన్నారని చేయకపోవటం అది ఉండదు అండి. మీన్స్ ఆయన అనుకున్నది చేస్తారుగా, మరి ఆయన కన్విక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. ఇన్ని ఇన్ని ఇంత వాస్ట్ నాలెడ్జ్, ఇంత వాస్ట్ అనలిటికల్ పవర్ ఉంది కాబట్టి ఆయనకు ఒక కన్విక్షన్ వస్తుంది ఇది ఎలా ఉంటుంది. అండ్ విజనరీ కాబట్టి దీనికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఆయన చూడగలడు. అదే నేను అంటున్నాను, అది ఆయన కోరుకుంటున్నప్పుడు మిగతా క్రియేటర్స్ని కూడా అలా ఎందుకు కోరుకోలేదు మీ దగ్గర అన్నది నేను అంటున్నాను. ఏమో నా కెపాసిటీ మీద ఆయనకి ఇంకా అంత ఒపీనియన్ రాలేదేమో. ఓకే ఓకే, అప్పటికి ఇది చెయ్యగలడు అని అనిపించలేదమ్మా. లేదు ఆయనకి ఆ విజన్ అందలేదమ్మా. ఓకే, కుడ్ బి ఎనీథింగ్. ఓకే, డబ్బులు వేస్ట్ చేయకుండా మేబీ ఫస్ట్ ఫిల్మ్ వీడి సెటిల్ అవ్వాలనుకున్నారేమో, సో సేఫ్ జోన్లో తీసుకెళ్తే బెటర్ కదా అనుకున్నారేమో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.